ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रालजी अंड न्यूमरालजी। मी कलनु नेरवेरे टाइम वच्चिंदी, मुख्यंगा शिवरात्रि लोपु, शिवरात्रि लोपु अंडी, 18 तारीख लोपु शुभवार्त विंटारु वृषभ राशि वाळ्ळु। కానీ పురుషులైతే స్త్రీ వల్ల కానీ, స్త్రీలైతే పురుషుడు వల్ల కానీ లబ్ధి చేకూరుతుంది, సుడి తిరుగుతుంది, దశ తిరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా। చూడండి, వృషభ రాశి వాళ్ళు ఆర్థిక పరమైన లావాదేవీల్లో చాలా తెలివిగా బిహేవ్ చేసినా కూడా మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ కూడా। కానీ ఇక మీదట ఆయొక్క సమస్యలు లేకుండా ఒక సక్సెస్ రూట్ ని మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది। ఆ పరిస్థితులు మీకు ఎదురవుతాయి యాస్ పర్ గోచార ప్రకారం। మన దగ్గరికి విజయేంద్ర ప్రసాద్, ఈయన అడ్వకేట్ అండి, ఇతను వచ్చి గుంటూరులో ఉంటాడు, పేరు విజయేంద్ర ప్రసాద్। మీరు చూడండి ఆయన లైఫ్ ఎలా ఉందో, ఎందుకంటే అడ్వకేట్గా ఉండి ఆయన జైలు శిక్ష అనుభవించడం, మరి ఆయన గృహహింస చట్టం కింద కేసు బుక్ అవ్వడం, మరి ఆయన ఆర్థికంగా నష్టపోవడం, కానీ ఒకప్పట్లో ఒక వెలుగు వెలిగాడు, ఈరోజు అసలు ఎవరంటే కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు విజయేంద్ర ప్రసాద్। చూడండి, రాస్తాను, ఎందుకంటే పేరు ఎలా ఉంటుంది, వాటి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి కూడా మీకు పూర్తిగా తెలియాలి। సో నేను పూర్తిగా రాసిన తర్వాత నేను మీకు బోర్డు చూపిస్తాను, కంగారు పడకండి, స్క్రీన్లో లేదు ఇక్కడ। VIJAYENDRA విజయేంద్ర ప్రసాద్, PRASAD। ఆయన ఒక ఇంటి పేరు వచ్చి పి అండి। ఈ పేరులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। చూడండి, ఒక పేరు వెనక ఎన్ని రకాల నెగిటివ్స్ ఉంటాయో చూడవచ్చు మీరు। ఇప్పుడు మీరు ఇక్కడ రాసిన పేరు చూడండి, పి విజయేంద్ర ప్రసాద్। పేరు వరకు చూసుకుంటే నేను చాలాసార్లు చెప్పానండి, 16 అక్షరాల పేరులో ఉండకూడదని చెప్తూ ఉంటాను। 16 అక్షరాలు ఉన్నాయి విజయేంద్ర ప్రసాద్లో। ఈఎండి ఎండ్ అంటే వద్దు, లేదు, కాదు, జరగదు అని అర్థం। ఎస్ఏడి శాడ్ అంటే బాధతో కూడుకున్న జీవితం వస్తుంది అని దాని అర్థం। అంటే 16 అక్షరాలు, శాడు, ఎండ్, మూడు రకాల దోషాలు ఉన్నాయి ఈ పేరులో। ఇంకా పేరు గురించి లెక్క కూడా వేయలేదు, పేరు లెక్క వేస్తాం। వి అంటే 6, ఐ అంటే 1, జే అంటే 1, ఏ అంటే 1, వై అంటే 1, ఈ అంటే 5, ఎన్ అంటే 5, డి అంటే 4, ఆర్ అంటే 2, ఏ అంటే 1, పి అంటే 8, ఆర్ అంటే 2, 1, 3, 1, 4, 4, 5, 8, 9, 19, 19 అంటే 10 అవుతుంది, 2, 3, 7, 17, 18, 19, 20, 26, 27, 27 అంటే 2 ప్లస్ 7, 9 అయింది, 10, 19 అంత 19 అయింది, పి అంటే 8 వచ్చింది, 19, ఒక 8 ఎంత, 9, 10, 17, 27 అయింది। బేసిక్గా చూడండి, ఒక వాల్యూస్ ఇవి, టోటల్ 27 వచ్చింది కాంపౌండ్ నెంబర్. బేసిక్గా 27ని ఏమంటారంటే ఎంపరర్ నెంబర్ అంటారు, సార్వభౌమాధికారాన్ని ఇస్తుంది, మంచి స్థాయికి వెళ్తాడు। కానీ ఆయన ఎందుకు వెళ్ళలేదు అంటే కనుక పేరులు ఈఎండి రావడం, పేరులో 16 అక్షరాలు ఉండడం, నెంబర్ బాగుండొచ్చు కానీ దానికి ఉన్నటువంటి ఆ అక్షరాలు 16 ఉన్నాయే, మంచిది కాదే। 16 అంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు, సూర్యుడు దేవతలకు అధిపతి, శుక్రుడు రాక్షసులకు అధిపతి, కలిసి ఉంటే కష్టాలే, ఒక ఎత్తుకి ఎదుగు కింద పడిపోవడం అంటారు, మంచి జీవితం కాదు, చాలా వ్యతిరేకమైనటువంటి జీవితం, సక్సెస్ కన్నా ఫెయిల్యూర్। అంతేకాదు ఇతనికి అడ్వకేట్ దీంట్లో కూడా కొంచెం కొన్ని
కొంతమంది స్నేహంతో చాలా వరకు లక్ష లక్షలు ఆస్తి, తండ్రి ఆస్తి, తాత ఆస్తి మొత్తం పోగొట్టేసుకున్నాడు. చూస్తే తిరిగి చూస్తే ఏమీ లేదు, ఇద్దరు పిల్లలు. కానీ అలా అని చెప్పి వ్యసనాలు ఉన్నాయా, తాగుడికి బానిసయ్యాడా లేకపోతే ఇంకో దానికి బానిసయ్యాడా అనేది కూడా లేదు. మంచి వ్యక్తే, కానీ ఈ వ్యాపారం చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, డెసిషన్స్ ఎలా పడితే అలా తీసేసుకుంటుంటారు కదా చాలామంది. డబ్బులున్నా చాలు, లేదా డబ్బులు ఇచ్చేవాళ్ళున్నా చాలు, సొంత నిర్ణయాలు ఎక్కువ తీసేసుకుంటారు. నేను ఇది చెయ్యాలి, నేను చేస్తా, నేను ఇలా వెళ్తా, నేను ఇలా ఉంటా అంట. అసలు నువ్వు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదని జాతకం చెప్తుంది, నీ పేరు చెప్తుంది, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. అది ఏం చెప్తుంది, ఒక్కసారి శాస్త్రం పక్క కన్ను వేసుంటే ఆయన ఇంత నష్టపోయేవాడు కాదు, ఇంత కష్టపడేవాడు కాదు, ఇలా సక్సెస్ అనుభవించే వ్యక్తి కూడా కాదు. సో తర్వాత అయిపోయింది అయిపోయింది అని చెప్పి నేను కొంచెం స్పెలింగ్లోనే ఈ యొక్క ప్రసాద్ పూర్తిగా అవాయిడ్ చేసి విజయేంద్ర అనే పేరుని కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చి డైలీ కోర్సు లాగా రాయమని చెప్పాను. మనం ఎప్పుడైతే కోర్సు లాగా రాయమని చెప్పానో అదేవిధంగా అతనికి ఒక రెండు రత్నాలు కూడా ఇచ్చాను అనమాట, లాకెట్ లాగా దాన్ని మెళ్ళలో వేసుకుని. వాస్త అతను నార్త్ ఫేస్లో ఉన్నాడు. చూడండి, ఎప్పుడు కూడా 2వ తారీఖులో పుట్టిన వ్యక్తులు నార్త్ ఫేసింగ్లో ఉండకూడదు. 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం నార్త్ ఫేసింగ్ మీకు సూటబుల్ కాదు. ఉంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. 2వది జన్మస్థానంలో ఉండకూడదు, పుట్టిన ఊరిలో ఉండకూడదు. పుట్టిన ఊరిలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా సుఖపడినట్టు చరిత్ర లేదు. ప్రాక్టికల్గా చెప్తానండి నేను, శాస్త్రం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్గా ఎవరెవరు ఎలాంటి జీవితం అనుభవించారో కూడా నాకు తెలుసు. కాబట్టి 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం నేను చెప్తా, వద్దు, ఉత్తరం పక్క ఉండకండి, ఉత్తరం జోలికి వెళ్ళకండి. అంతేకాదు, ఇతను ఈ పాండమిక్ వచ్చినప్పుడు తను ఓన్గా షేర్స్ కొనడం, షేర్ మార్కెట్లో డబ్బులు కొనడం, డబ్బులు పెట్టడం. ఏమండి, గుర్తుపెట్టుకోండి, 100 మందిలో 90 మంది ఫెయిల్ అవుతారండి షేర్ మార్కెట్లో. సారీ, 95 మంది, ఏ 4 5 మాత్రమే స్థాయికి వస్తారు, దాంట్లో కొద్దో గొప్ప సంపాదిస్తారు. ఆ 4 5లో కూడా ఏ ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కోట్లకు అధిపతి అవుతారు, ఒకడు మాత్రమే బిలినియర్ అవుతాడు. మరి మిగతా 95 మంది 96 మంది జీవితం అతలాకుతలం అయిపోతుంది. షేర్ మార్కెట్ అందరికీ సూటబుల్ కాదు. షేర్ మార్కెట్లో అడుగు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా సుఖపడినట్టు చరిత్ర లేదు. కొంతమంది అయితే అసలు మెంటల్గా డిజానర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేసి నష్టపోయిన తర్వాత. నాకు తెలిసి చాలామంది అండి, నాకు తెలిసి ఒక అతను అయితే షేర్ మార్కెట్లో పెట్టి అతని చుట్టూ 20 మంది ఉండేవాళ్ళు, ఒక పెద్ద పొలిటీషియన్ లాగా ఆస్తికరుడు అనమాట. షేర్ మార్కెట్లో పెట్టేసిన తర్వాత తను ఒక టీ ఇంటికాడ నిలబడుకొని టీ ఎవరు తీసిస్తారని ఎదురు చూస్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, చుట్టూ 20-30 మంది ఉండేవాళ్ళు, ఈరోజు ఆయనకి ఎవరైనా టీ తీసిస్తారా అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చేసాడంటే గమనించండి షేర్ మార్కెట్ ఎంత ప్రమాదకరమో. అందరికీ మంచిది కాదు అన్ని వ్యాపారాలు, కొందరికే కొన్ని వ్యాపారాలు సూట్ అవుతాయి, కొన్ని వ్యాపారాలు సూట్ కావు. అలా కాదు, నేను చేస్తా, నాకు టాలెంట్ ఉంది, నాకు ఆలోచనలు ఉన్నాయి, నాకు ఐడియాలజీ ఉంది, నాకు అవకాశం ఉంది, లేదు నాకు సపోర్ట్ ఉంది, కారణాలు 100 చెప్తారు. వీళ్ళు చేయాలనే తపన ఉంటుంది, ఆ ఆశ ఉంటుంది, ఉండొచ్చు. కానీ ఏదైనా శాస్త్రం తర్వాత, శాస్త్రం గురించి తెలుసుకోకుండా నేను తోపును అనుకుంటే మొత్తం కింద పడిపోయి కొట్టుకున్న తర్వాత ఏం ప్రయోజనం? డబ్బులు మొత్తం పోయిన తర్వాత ఏం ప్రయోజనం? తిరిగి వస్తాయా? రావే. కాబట్టి వ్యాపారం చేయడం ఎంత ఇంపార్టెంట్, వ్యాపార సంస్థకు ఉన్నటువంటి పేరు కూడా అంతే అవసరం. చాలామంది అక్కడ విస్మరిస్తారు, వ్యాపార సంస్థకి ఏం పేరు పెడుతున్నాం, ఆ పేరులోని విలువ ఏంటి, ఆ విలువ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఏ పేరు ఎలా సెట్ అవుతుంది, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. బిజినెస్ చేయాలంటే బిజినెస్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ టు రీడ్ టు న్యూమరాలజీ. న్యూమరాలజీ ద్వారా బిజినెస్ పేరు పెడితే డ్యామ్ షూర్ సక్సెస్, పక్కా. చూడండి, రిలయన్స్ అధినేత జియో అని పెట్టాడు, జేఐఓ 9వ నెంబర్, ఆయన డిస్ట్రిక్ట్ నెంబర్,
ఎవరిది ముఖేష్ అంబానీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెల సంవత్సరం వచ్చే నెంబర్ డెస్టినెంట్. సో ఆ నెంబర్ ఆ జియోలో ఉంది కాబట్టి సక్సెస్. అలా మీరు కూడా తెలుసుకుని ముందుకెళ్ళండి. వృషభరాశి వాళ్ళకి అద్భుతమైన జీవితం రాబోతుందని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.